చూడ సరిపోతాయి దగ్గరకి లాండి ఏంటి గురించి అది అయిపోయింది చూడు ఈరోజు భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో పాదపక్షడ కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది। ప్రధానంగా కడప ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న నినాదంతో ఈ నెల 18వ తేదీన కడపలోని యూటీఎం భవన్ నందు రాష్ట్ర స్థాయి సదస్సు డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతోంది। ఈ సదస్సుకు జిల్లాలోని నిరుద్యోగ యువతి యువకులు మేధావులు ప్రజా సంఘ నాయకులు ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం। ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం గాని కేంద్ర ప్రభుత్వం గాని కడప ఉక్కు పరిశ్రమపైన చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది। ఎందుకంటే ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులు ఉక్కు పరిశ్రమ వస్తే ఉద్యోగ ఉపాధి అవకాశం వస్తాయని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది। వాళ్ళ ఆశలపైన నీళ్లు చల్లే విధంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉక్కు పరిశ్రమ పైన చౌకబురు చల్లగా చెప్పినట్టు పార్లమెంట్ సమావేశాలలో ఫీజిబిలిటీ లేదు ఇక్కడ సాధ్యం కాదని చెప్పేసి ప్రకటించడం చాలా దారుణమైన విషయం। ఈ ప్రకటన పైన రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార ప్రతిపక్ష పార్టీలు ఏమాత్రం స్పందించకపోవడానికి కూడా డివైఎఫ్ఐ తీవ్రంగా ఖండిస్తోంది। కాబట్టి విభజన చట్టం అనేది స్పష్టంగా కడప ఉక్కు పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం ప్రకటించింది। కాబట్టి ఇది ఖచ్చితంగా విభజన హామీలు అమలు చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచారం తీసుకోవడం కోసం కడప వేదికగా కడప సెంటర్ గా రేపు 18వ తేదీన ఈ సదస్సు నిర్వహించడం జరుగుతోంది। ఈ సదస్సుకు మాజీ ఎమ్మెల్సీ గ్యారంద గారు రాష్ట్ర కార్యదర్శి డివైఎఫ్ఐ రామన్న గారు అలాగే ఉక్కు సాలం ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు బి నారాయణ గారు అలాగే మాజీ డివైఎఫ్ఐ నాయకులు జి చంద్రశేఖర్ హాజరవుతా ఉన్నారు। కాబట్టి ఈ సదస్సుకు ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం। శివకుమార్ డివైఎఫ్ఐ కార్యదర్శి నువ్వు వీడియో ఇటు ఆటకు నేను 100 రూపాయలు కష్ట ఇస్తాను।